అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ పాలమూరు యూనివర్సిటీ అండ్ మిగతా యూనివర్సిటీలు డిగ్రీ 5th సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వారికి 3rd యూనిట్లో వచ్చేసి వొకాబులరీలో మీకు ఫిల్మ్ టెక్నికల్ వొకాబులరీలో ఫిల్మ్ అనేది ఉంది, అంటే ఫిల్మ్కి సంబంధించిన టెక్నికల్ వొకాబులరీ అనేది ఇప్పుడు మనం చూద్దామని. ఫిల్మ్ వొకాబులరీ అంటే ఏం లేదండి, జనరల్ మనకు తెలిసిందే సినిమాలకు సంబంధించిన వొకాబులరీ పద సంపద. ఏ వృత్తిని తీసుకున్నా దానికి సంబంధించిన పద సంపద అనేది ఉంటుంది. సపోజ్ టీచర్ తీసుకున్న బ్లాక్ బోర్డు, చాక్ పీసు, డస్టరు, ఇవి నార్మల్. అట్లానే సినిమాల్లో కూడా ఏంటంటే మనకు తెలిసినవి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ సినిమాకైనా, తెలుగు సినిమా తీసుకుంటే ముందు ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఫిల్మ్ బోర్డు ఇచ్చిన ఒక సర్టిఫికేట్ UBAయేనో అది వస్తుంది. తర్వాత ముఖేష్కి కహాని ఒకటి వస్తుంది, ముఖేష్ కథ రెండు గాజులు అమ్ముకున్నానే అది. ఆ తర్వాత క్రెడిట్స్ పడతాయి, అంటే పేర్లు ఎవరెవరైతే ఆ సినిమాలో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు అన్నీ పడతాయి, ఛాయాగ్రహణం అని, నృత్యం అని తెలుగులో అయితే. అయితే ఇంగ్లీష్ సినిమాలు అయితే సినిమా చివరిలో పడతాయి. ఇప్పుడు RRR తీసుకుంటే సినిమా ముందు పడవు, తర్వాత చివరిలో ఎప్పుడో ఆ క్రెడిట్స్ అనేవి పడడం పేర్లు జరుగుతుంది. జనరల్గా సినిమాలో ఉండేది ఏంటంటే క్యారెక్టర్ పాత్రలు ఉంటాయి, ప్లాట్ ఉంటుంది, కథ ఉంటుంది. ఆ కథలో కొన్ని సబ్ ప్లాట్స్, చిన్న చిన్న కథలు ఉంటాయి, సీన్లు ఉంటాయి, సన్నివేశాలు. డైరెక్టర్ అనేవాడు ఉంటాడు, క్యాస్ట్ అంటే ఏంటంటే, క్యాస్ట్ అంటే ఏంటంటే కులం కాదు ఇది, క్యాస్ట్ అంటే ఏంటంటే ఎవరెవరు ఉన్నారు ఆ సినిమాలో. మీరు ఏ సినిమా పేరైనా క్యాస్ట్ కొడితే ఆ క్యాస్ట్ ఎవరెవరైతే ఆ సినిమాలో ఉన్నారో వాళ్ళందరి కనబడతారన్నమాట. గూగుల్ సెర్చ్ చేసాం మీకు కనబడతారు. పాత్రలు జనరల్గా ఏముంటాయి, హీరో, మనం హీరో అనే పదం వాడతాం. హీరో యాక్చువల్గా మీకు ఇంగ్లీష్ సినిమాలు కానీ వేరే ఎక్కడ కూడా హీరో అనేది ఉండదు, జనరల్గా ఉండదు. ప్రొటాగనిస్ట్ అంటారు, ప్రధాన పాత్రధారుడు. ఎక్కువ స్క్రీన్ టైం ఎవరి మీద అయితే ఫోకస్ అయిద్దో అతనే ప్రధాన పాత్రధారుడు, హీరోయిన్ అంటాం. అసలు ఈ రెండిని, హీరో హీరోయిన్ ఉన్నారు కదా, ఈ రెండు పాత్రధారులను కూడా ప్రొటాగనిస్ట్తోనే పోలుస్తారు. ఎవరు ఎక్కువ స్క్రీన్ టైం షేర్ చేసుకుంటే వాళ్ళే ప్రొటాగనిస్ట్. సపోజ్ హీరోయిన్ ఎక్కువ టైం ఉందనుకోండి స్క్రీన్ మీద, ఎక్కువ ఆమె ప్రొటాగనిస్ట్ అవుతుంది. మనం విలన్ అంటాం. యాక్చువల్గా విలన్ అనేది ఉండదు, యాంటాగనిస్ట్ అంటారు. విలన్ అనే వ్యక్తిని యాంటాగనిస్ట్ అంటారు. మనం అయితే హీరో హీరోయిన్ విలన్ ఇవన్నీ వచ్చినాయి. ఓకే, ఇక యాంటీ హీరో. జనరల్గా ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు తీసుకున్నాయి, హీరో అందరు కూడా యాంటీ హీరోలే. అంటే యాంటీ హీరో అంటే ఏం లేదండి, విలన్ లక్షణాలు ఉంటాయి కానీ అతను హీరోగా చలామణి అవుతాడు. ఈడియట్, లోఫర్, ఇలా అన్నమాట ఈ పేర్లు ఇలా ఉంటాయి, వాళ్ళని యాంటీ హీరోలు అంటారు. విలన్ లక్షణాలు ఉంటాయి కానీ హీరో పాత్రలో ఒదిగేటట్లు చేస్తారు, మనం యాంటీ హీరో అంటారు. కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ అంటే ఏం లేదండి, హీరోకి ఒక మిత్రుడు ఉంటాడు, ఓ స్నేహితుడు ఉంటాడు, ఎప్పుడు కూడా తనకు జరిగేవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని కాన్ఫిడెంట్ అంటారు. మనకు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు, బ్రహ్మానందం క్యారెక్టర్ ఎప్పుడేం చూశారంటే ఎప్పుడు హీరో పక్కనే ఉండి అతను అన్నీ బకరా చేయడం, ఏదో మొత్తానికి అన్నీ జరుగుతూ ఉండే, అతన్ని కాన్ఫిడెంట్ అంటారు. కార్డ్బోర్డ్ క్యారెక్టర్ అంటే ఒక కల్పిత పాత్రని సృష్టిస్తారు, దాన్ని ఫిక్షనల్ క్యారెక్టర్, కార్డ్బోర్డ్ క్యారెక్టర్ అంటారు. ఆర్కిటైప్, ఈ ఆర్కిటైప్ అంటే ఏంటంటే అండి, ఒక మోడల్ ఉంటుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉత్తముడు, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఫలానా దీని నుంచి, శ్రీరాముడి నుంచి తీసుకున్నాం, సీతాదేవి నుంచి తీసుకున్నాం, ఇట్లా ఆర్కిటైప్ అంటారు వాళ్ళని. అంటే రోల్ మోడల్స్, దాని నుంచి డెవలప్ చేస్తారనమాట ఆ వ్యక్తి యొక్క ఏదైతే గుణగణాలు ఉన్నాయో అవి. తర్వాత ఫాయిల్, ఫాయిల్ అంటే ఏంటంటే ఇప్పుడు పేదరికం ఉంటుందండి, పేదరికంలోనే ఇద్దరు పెరుగుతారు, ఒకడు పోలీస్ అవుతాడు, ఒక దొంగ అవుతాడు. ఈ ఫాయిల్ క్యారెక్టర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హీరోని ఎలివేట్ చేయడం. హీరోని, హీరో ఎందుకు అయ్యాడు అంటే అలాంటి పరిస్థితిలో మంచోడుగా ఎదిగాడు కాబట్టి అని చెప్పడానికి ఫాయిల్ని ఉపయోగించుకుంటారు. సపోజ్ బాహుబలి ఉంది, ఇద్దరు కూడా ఒకే తల్లి దగ్గర పెరిగారు, బల్లాల దేవుడైనా బాహుబలి అయినా. ఒకడికి పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒకరికి నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. బల్లాల దేవ ఈజ్ ద ఫాయిల్ ఇక్కడ. ఎందుకు బాహుబలి గొప్పవాడు అంటే ఫాయిల్ చూపిస్తుంది అనమాట, అలాంటి పరిస్థితిలో పెరిగి కూడా ఇలా అవ్వాలా అని చెప్పడమే ఫైల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేరేటర్, ఇప్పుడు మీరు నేరేటర్ అంటే సినిమా స్టార్టింగ్లోనే పుష్ప సినిమా చూసామనుకోండి, ఫస్ట్ జపాన్కి తీసుకెళ్తారు, జపాన్కి తీసుకెళ్ళి అక్కడ పెళ్ళి ఏదో ఒక వయలిన్ ఇస్తారు. అయితే ఈ కథ అంతా జపాన్ సంస్కృతి మీద కాదు, వయలిన్ ఆ వయలిన్ ఎక్కడి నుంచి వచ్చిందా అనేసి చెప్తాడు చూసా, అది నేరేషన్. ఒక పాత్ర చెప్తుంది అనమాట నేరేటర్. కొన్ని సినిమాలకి చిరంజీవి గారు ఫస్ట్ నేరేషన్ అనేది ఇవ్వడం జరిగింది, అది నేరేటర్ అనమాట. ఇక 2-డైమెన్షనల్ క్యారెక్టర్ అండి. 2-డైమెన్షనల్ క్యారెక్టర్ అయినా ఫ్లాట్ క్యారెక్టర్ అయినా ఒకటే, వీళ్ళకి పెద్ద ఏమి ఉండదు. ఫ్లాట్ క్యారెక్టర్ అంటే నార్మల్గా ఉంటుంది, పెద్ద డెప్త్ ఉన్న
కథ అయితే వీళ్ళ చుట్టూ ఏముండదు, నార్మల్ క్యారెక్టర్ సినిమాలో అందరికీ డెప్త్ ఉన్న ఫ్లాష్ బ్యాక్ ప్రతి ఒక్కళ్ళకి ఏముండదు, నార్మల్గా సాగిపోతుంది. అలాంటి వాళ్ళని టూ డైమెన్షనల్ క్యారెక్టర్స్ అంటారు, స్టీరియోటైప్. ఈ స్టీరియోటైపిక్స్ అంటే స్టీరియోటైప్ అంటే ఏంటంటే సూర్యకాంతం అన్నారనుకోండి, లేదు సింపుల్గా సవతి తల్లి అన్నారనుకోండి, వెంటనే మైండ్లోకి వచ్చేసి ఏంటంటే ఈవిల్ క్యారెక్టర్. మీరు ఏ సినిమా అయినా చూసుకోండి, సవతి తల్లి, సవతి ప్రేమ మాకొద్దు అనే డైలాగులు ఉంటాయి. సవతి తల్లి ప్రేమ, సవతి తల్లి అనగానే సంథింగ్ ఈవిల్ క్యారెక్టర్ని, అలాంటి వాడిని స్టీరియో టైప్స్ అంటారు. ఎప్పుడు మీరు ఏది చూసినా సవతి తల్లి అంటే ఈవిల్ క్యారెక్టర్ సినిమాలో. జనరల్ నేను బయట ఎవరిని ఉద్దేశించడం మనకు అర్థం కావాలని చెప్తున్నాను. స్టీరియో టైప్ అంటే ఏంటంటే ఒక పదం చెప్పారు అంటే అది ఈవిల్, ఓ బైండ్ అయిపోయింది అనమాట. సవతి తల్లి అనగానే ఈవిల్ క్యారెక్టర్ అలా. తర్వాత రొమాంటిక్ మూవీస్ మనకు తెలుసు, లవ్ రొమాంటిక్ మూవీస్, కామెడీ మూవీస్ అంటే సుఖాంతం అయ్యాయి కథలు, దుఃఖాంతం కాకుండా సుఖాంతం అయ్యాయి. ట్రాజెడీ మూవీస్ ఉంటాయి, కథలు దుఃఖాంతం అవుతాయి, ఎవరో ఒకరు చనిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. రోమ్ కామ్ అంటే రొమాంటిక్ కామెడీ, రొమాన్స్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కామెడీ ఉంటుంది, అలాంటివన్నీ రోమ్ కామ్ అంటారు. స్లైస్ ఆఫ్ ది లైఫ్ ఫిల్మ్ అంటే ఏంటంటే నిజ జీవితంలో జరిగిన కథల్ని చూపిస్తారనమాట ఫిల్మ్లో, అదన్నీ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ అంటారు. జాన్రా, జాన్రా అంటే కేటగిరీ. ఏ కేటగిరీ, రకరకాల కేటగిరీలు ఉంటాయి, థ్రిల్లర్స్ ఉంటాయి, హారర్ ఉంటుంది అలాంటి వాటి. మెలో డ్రామా, మెలోడీ ప్లస్ డ్రామా. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అసలు వాటిలో పాటలు ఉండవు, ఏముండవు. మెలో డ్రామాలో వేరనమాట, పాటలు ఉంటాయి, కొంచెం డ్యాన్స్లు ఉంటాయి, డ్రామా ఉంటుంది అలానే. లాఫ్ అలౌడ్ హ్యూమర్, లాఫ్ అలౌడ్ హ్యూమర్ అంటే అసలు పక్కపక్క నవ్వేస్తూ ఉంటాయి, పగలబడి నవ్వుతూ ఉంటాయి అనమాట అట్లాంటి సినిమాలు. స్పాట్ ఆన్ బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు విక్రమ్ సినిమా ఉంది, మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మనకు అదిరిపోయింది, అంత బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు ఫిల్మ్ జాన్రాస్ అంటే కేటగిరీస్ అని, సినిమాలు ఎన్ని రకాలని, ఫ్యామిలీ మూవీస్ ఉంటాయి, మనం ముఖ్యంగా యూ బై ఏ సర్టిఫికేట్ ఇస్తుంటారు, యూ సర్టిఫికేట్ ఇస్తుంటారు ఫ్యామిలీ మూవీస్ అనమాట. హారర్ మూవీస్, దయ్యాలు ఇలాంటి అన్ని సినిమాలు, యాక్షన్ ఫైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అడ్వెంచర్ ఎక్కడికో వెళ్తూ ఉంటారు, అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ యానిమేషన్ ఫిల్మ్ బొమ్మలు ఉంటాయి. అవాంట్ గాడ్ అంటే ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయడం. ఇప్పుడు మహేష్ బాబు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒకప్పుడు నాని అనే సినిమా తీశారు, అది అవాంట్ గాడ్ కిందకి వస్తుందన్నమాట. బయోపిక్ అంటే జీవిత చరిత్రలో మహానటి ఇట్లాంటివి తెలుగులో వచ్చినాయి కదా అవి. కామెడీ తెలిసిందే, హాస్యాన్ని పుట్టిస్తాయి అన్నమాట కామెడీ. డిటెక్టివ్ కథలు చాలా వస్తున్నాయి. డాక్యూ డ్రామా అంటే డాక్యుమెంటరీ, నిజ జీవిత కథలనే తీస్తారనమాట. ఈ మరి సినిమాల్లాగా ఉండవు ఈ డాక్యుమెంటరీ డ్రామాస్, మామూలు నిజ జీవిత కథలని చూపిస్తూ ఉంటారు, నిజ పాత్రలు కూడా ఉండొచ్చు. డ్రామా నాటకాలు, హిస్టారికల్ అంటే రాజులు అవన్నీ, హారర్ అంటే భయపెట్టేవి, మ్యూజికల్ అంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే మ్యూజిక్తో కూడుకొని ఉంటుంది, మైథలాజికల్ అంటే పురాణాలు, ఆది పురుష్ ఇలాంటి సినిమాలు మైథలాజికల్ కిందకి వస్తాయి. రోమ్ కామ్ అంటే రొమాంటిక్ కామెడీ అనేసి. ఇంకా సైఫీ అంటే సైంటిఫిక్ ఫిక్షను. మనకి 24 అనేది ఉంటుంది కదా సినిమా, సూర్య నటిన 24, అది సైఫై అంటే సైంటిఫిక్ ఫిక్షన్. సిట్కామ్ అంటే సిచ్యువేషన్ కామెడీ, ఆటో పంచులు, సిచ్యువేషన్ దగ్గర కామెడీలు ఇలాంటివి. సస్పెన్స్, ఎవరు హత్య చేశాడో తెలియదు, ఏం జరిగిందో తెలియదు ఇట్లాంటివి. థ్రిల్లర్స్ కూడా అట్లానే ఉంటాయి, ఏం జరిగిందో తెలీదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటాయి వీటిలో థ్రిల్లర్స్. అండ్ వెస్ట్రన్ అంటే కౌబాయ్స్ ఇట్లాంటి మూవీస్ అనమాట. డాక్యుమెంటరీ అంటే చెప్పుకున్నాం కదా, ఈ డాక్యుమెంటరీలో నిజ పాత్రల్ని ప్రవేశపెడతారు, నిజంగా ఏదైతే నిజ జీవితంలో ఎట్లా అయితే పాత్రలు అవన్నీ కూడా చూపిస్తుంటారు ఈ డాక్యుమెంటరీలో. థీమ్స్ అంటే మూవీ దేనికి సంబంధించింది, ఇప్పుడు లవ్వా కామెడీయా అసలు ఏంటి అంటే థీమ్ ఉంటుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే బాల్య దశ నుండి టీనేజ్ పెద్దవాడు ఇవన్నీ చూపించడం అనమాట. అంటే ఒక వ్యక్తి స్ట్రగుల్స్, చిన్నప్పుడు ఏ కష్టాలు పడ్డాడు, తర్వాత అట్రాక్షన్స్, టీనేజ్లో అట్రాక్షన్స్ ఇవన్నీ చూపించడం, అట్లాంటివి ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీలో ఉంటాయి అనమాట. అంటే పిల్లోడి నుంచి పెద్ద అవడం అనేది కమింగ్ ఆఫ్ ఏజ్. కాన్ఫ్లిక్ట్ అంటే హీరోకి ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్య లేదా జనాలకు ఒక సమస్య ఉంటుంది, హీరో దాన్ని తీరుస్తారు, అది కాన్ఫ్లిక్ట్. ఫేట్ అంటే విధి రాతకు బలి అవుతూ ఉంటారు అట్లాంటివి అనమాట. ఫ్రెండ్షిప్, స్నేహం సంబంధించిన సినిమాలు ఉంటాయి, న్యాయం ప్రేమ. ప్రాడిగల్స్ అని అంటే ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో ఒకడు తేడా క్యాండిడేట్ ఉంటాడు, అంటే ఏదో చెడు పనులు చేస్తుంటాడు, వాళ్ళ నుంచి విడిపోతాడు, చివరికి అంతా తెలుసుకొని మళ్ళీ వచ్చి ఫ్యామిలీతో కలుస్తాడు అలా అనమాట ప్రాడిగల్స్ అని. రివెంజ్ అంటే ఏంటంటే రివెంజ్ వేంజెస్ అండి. ఇక్కడ మనకి రెండు రకాల కథలు ఉంటాయి, ఈ రివెంజ్ వేంజెస్ ఒకటే అనుకుంటారు, కాదు. రివెంజ్ అంటే ఏంటంటే ఎక్స్ అనే వ్యక్తిని వై అనే వ్యక్తి కొట్టాడు, ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి వెళ్ళి వైని కొడతాడు, అది రివెంజ్ అంటే తనకు జరిగిన అన్యాయాన్ని తానే న్యాయం చేసుకోవడం.
వెంజన్స్ అనేది ఎలా ఉంటుందంటే బాహుబలి సినిమా, బాహుబలి సినిమాలో తండ్రిని చంపుతాడు బల్లాల దేవుడు, ఇప్పుడు కొడుకెళ్ళి బల్లాల దేవుడిని చంపుతాడు, అది అవెంజ్ లేదా వెంజన్స్ కక్ష. అంటే ఏంటండి, తనకు తగిలిన దెబ్బని తానే ప్రతీకారం తీర్చుకుంటేనేమో రీవెంజ్, అలా కాకుండా వేరే వాడు ప్రతీకారం తీర్చుకుంటే అవెంజ్, అవెంజర్స్ అట్లా అనమాట. వెంజన్స్ దానికి సంబంధించి రొమాన్స్ తెలిసిందే, సాక్రిఫైస్ త్యాగం చేయడం, దేశం కోసం త్యాగం చేయడం, కుటుంబం కోసం త్యాగం చేయడం, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. మెలో డ్రామా చూసాం, మెలోడీ ప్లస్ డ్రామా రెండింటి నుంచి వచ్చినాయండి. మెలో డ్రామా అనేది పాటలు ఉంటాయి అండ్ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ శాక అంటే ఒక తరాలు, ఒక కుటుంబం తరతరాలుగా, ఓ మొదటి తరం, రెండో తరం, మూడో తరం అట్లా చెప్పుకుంటా వెళ్తే అది ఫ్యామిలీ శాక అవుతుంది. స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే అంటే స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు భాషా సినిమా ఉంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం చూసినట్టు ఫస్ట్లో లేదు. యాక్చువల్గా ఏంటంటే హీరో వచ్చేసి మామూలుగా తన తల్లి కాని దగ్గరకు వచ్చేసి తన తమ్ముడు కాదు తండ్రికి పుట్టిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని జాగ్రత్త చేసుకుంటూ ఇట్లా ఉంటుంది ఫిల్మ్ ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ యాక్చువల్గా ఫస్ట్ అట్లా ఉండదు, ముందేంది ముంబైలోనే భాషగా ఇదైపోతా, చివరిలో ఏంటంటే ఈ తల్లిదండ్రి ఏదైతే తండ్రి మాట ఇచ్చాడో, తండ్రి చెప్పాడో ఆ మాట ప్రకారం అతను ఫుల్ఫిల్ చేస్తాడు, అక్కడితో సినిమా ఎండ్ అయ్యేటట్టు ఉంటుంది. కానీ ఎడిటర్ దాన్ని చూసి ఏం చేశారంటే మొత్తం స్క్రీన్ ప్లే మొత్తాన్ని, సెకండ్ హాఫ్ మొత్తాన్ని, ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని, సెకండ్ హాఫ్ మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్లో భాష అనుకుండా చూపిన అట్లా స్క్రీన్ ప్లే మాయాజాలం అనమాట. అంతా ప్రీమియర్ అంటే ఏదైనా సినిమా ఫస్ట్ ప్రదర్శించేటప్పుడు కొన్ని షోలు బెనిఫిట్ షోలు ఇలా అంటారు, వాటిని ప్రీమియర్స్, ప్రీమియర్స్ ఫస్ట్ నైట్ పూట వేసుకుంటారు దాన్ని ప్రీమియర్ షోస్ అంటారు. ఫస్ట్ పర్ఫార్మెన్స్ వెస్ట్రన్ కౌబాయ్స్ ఇట్లాంటి మూవీస్ వెస్ట్రన్ స్టైల్, స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే మనకు తెలిసిందే గ్రాఫిక్స్ ఇవన్నీ. స్లాప్ స్టిక్ కామెడీ, ఈ స్లాప్ స్టిక్ అనేది కామెడీకి సంబంధించింది. స్లాప్ స్టిక్ అంటే ఏంటంటే ఓ స్టిక్ ఉంటుందండి, ఆ స్టిక్ పెట్టి కొడితే పెద్ద శబ్దం వచ్చింది, యాక్చువల్గా అంత దెబ్బ తగలదు. ఈ క్లౌన్స్ సర్కస్లో క్లౌన్స్ ఉంటారు, ఈ క్లౌన్స్ ఏం చేస్తారంటే కొట్టుకుంటుంటారు, అది నవ్వు వచ్చింది అనమాట వాడు అట్లా కొట్టంగానే పెద్ద సౌండ్ వస్తుంది, దాన్నే స్లాప్ స్టిక్ అంటారు. సో అట్లాంటి స్లాప్ స్టిక్ కావాలి. ఫాయిల్ అంటే చెప్పుకున్నాం కదా, పేదరికంలోనే ఇద్దరు పెరుగుతారు, ఒకడేమో పోలీస్ అవుతాడు ఇంకోటేమో దొంగ అవుతాడు అట్లా. స్టీరియో టైప్ అంటే సౌతి తల్లి, అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. లీ మోటివ్ టడాన్ అన్నా అనుకోండి, ఏం గుర్తుకొచ్చింది మీకు, జేమ్స్ బాండ్ గుర్తుకొచ్చిందా, అది లీ మోటివ్ అంటారు దాన్ని. అంటే ఫలానా క్యారెక్టర్కి ఇక అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉండిద్ది అనమాట, దాన్నే లీ మోటివ్ అంటారు. కాన్ఫిడెంట్ అంటే హీరోకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఏదో చెప్పుకుంటూ ఉంటాడు, పక్కన ఉంటాడు, అతని కాన్ఫిడెంట్ అంటారు. డాక్యు డ్రామా అంటే డాక్యుమెంటరీ అనమాట. అండ్ కాస్ట్యూమ్ డ్రామా అంటే ఎప్పుడో క్రీస్తు సగం అదే ఓ సంవత్సరం అట్లా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని చూపించడం అనమాట, వాళ్ళ వేషధారణ అవన్నీ కాస్ట్యూమ్ డ్రామా. క్రెడిట్స్ అంటే ఇక పేర్లు, మనకు తెలుగు సినిమాలు అయితే ముందు పడతాయి, అదే ఇంగ్లీష్ సినిమాలు అయితే చివరిలో పడతాయి. ట్రిపుల్ ఆర్ చూసారంటే చివరిలో పడతాయి అందరి ఐ క్రెడిట్స్. సౌండ్ ట్రాక్ అంటే ఫస్ట్లో మూకీ డ్రామాలు ఉండేవి, మూకీ సినిమాలు ఉండేవి. సౌండ్ ట్రాక్ అంటే ఏంటంటే దానికి మాటలు చేర్చారు, అదే సౌండ్ ట్రాక్. దానివల్ల ఏంటంటే మాటలు అనేవి వినబడతాయి. ఇదండి. అండ్ టోటల్గా మీకు ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో టోటల్ సిలబస్ మొత్తం, ఇక్కడ ఉన్న సిలబస్ ఏదైతే ఉందో టోటల్ మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మీరు కార్డ్స్ ఇట్లా రావడం చూసుంటారు, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ వీడియోలో 10 సెకండ్స్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి, ఈ ఎండ్ స్క్రీన్స్ని క్లిక్ చేసి కేవలం 1 అవర్లోనే మీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.